హాయ్ ఫ్రెండ్స్ మనకి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు వచ్చింది అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాత పరీక్షలు అనేవి నిర్వహిస్తారు అయితే ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే మనకి గ్రామ సచివాలయం సంబంధించినది చూసినట్లయితే ఆరు రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఆరు రోజుల పాటు నిర్వహిస్తారు అయితే అత్యధిక అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల వరకు మనకి ఈ యొక్క అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది అయితే మనకి రెండు ఐదో తేదీల్లో సెలవు కావడంతో సెప్టెంబర్ రెండు ఐదో తేదీలో సెలవు కావడంతో మనకి సెప్టెంబర్ ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో ఈ యొక్క పరీక్ష తేదీలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు మొత్తం దరఖాస్తులో మూడు దశలుగా మనకి విభజించడం జరిగింది అయితే వివిధ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన అత్యధికంగా వచ్చిన వాటిలో చూసినట్లయితే కేటగిరీ వన్కి సంబంధించింది ఎనీ డిగ్రీకి సంబంధించింది మనకి ఒకటి మూడో తేదీల్లో మనకి పరీక్షలు అనేవి నిర్వహిస్తారు అయితే దీనికి సంబంధించిన అధికారులు అనేవి వెల్లడించడం జరిగింది అయితే కేటగిరీ వన్ ఉద్యోగాలకి దాదాపుగా మనకు అప్లికేషన్స్ అనేవి పదిహేను లక్షల యాభై వేల వారికి కూడా ఈ ఈ యొక్క అభ్యర్థులు అనేది అప్లై చేయడం జరిగింది అయితే పదమూడు జిల్లాలో అన్ని తాలూకా మండల కేంద్రాల్లో కలిపి దీనికి మనకి పన్నెండు పాయింట్ యాభై నాలుగు లక్షల ఉంటాయి అయితే అయితే ఇందులో మనకి రెండవ పూట కూడా రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మందికి సంబంధించిన చూసుకున్నట్లయితే పరీక్షలు అనేవి నిర్వహించేలా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి ముఖ్యంగా మనకి ఒకటి మూడో తేదీలో కేటగిరీ వన్కి సంబంధించిన ఉద్యోగాలకి మనకి పరీక్ష అనేది ఏర్పాటు చేస్తున్నారు అయితే మనకి ముఖ్యంగా మనకి తాలూకా మండల కేంద్రాల్లో మనకి ఈ యొక్క పరీక్షలు అనేవి నిర్వహిస్తారు కేటగిరీ వన్కి అయితే మరియు మనకి కేటగిరీ టూకి అయితే మనకి జిల్లా లెవెల్లో ఏర్పాటు అనేది సన్నాహాలు చేస్తుండడం జరుగుతుంది అయితే యాభై వేలకు పైగా పరీక్ష గదులు అనేవి తయారు చేస్తున్నారు ఇందులో మనకి పదహారు మందికి ఒక గది ఇరవై నాలుగు మంది మరియు నలభై ఎనిమిది మందికు గది చెప్పున్న పరీక్ష కేంద్రాల ఏర్పాటు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇందుకోసం యాభై వేలకు పైగా గదులు అనేది సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పరీక్షల తేదీలను ప్రాథమికంగా ఖరారు చేసిన అత్యధికంగా వచ్చిన దరఖాస్తు దృష్టిలో పెట్టుకొని అధికారులు అనేవి మళ్ళీ మార్పులు చేస్తుండడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల మందికి కలిసి వచ్చిన అర్హతలు అంటూ మనకు ఒక శీర్షిక అనేది రావడం జరిగింది అయితే ఇందులో మనకి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎన్ని వచ్చాయి మరియు ఆ యొక్క జాబ్స్ అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి ఈ యొక్క పేపర్లో మనకి పబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగాల కోసం ఈ యొక్క లైబ్రరీస్ కానీ సొంతగా స్టడీ సెంటర్లో కానీ స్టడీ సెంటర్లో కానీ చదవడం జరుగుతుంది ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ విధానం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీరు చదివి ఏ యొక్క మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యితే ఈ యొక్క జాబ్ సంపాదించవచ్చు దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కాబట్టి డైరెక్ట్ రిక్యూట్మెంట్ జరుగుతుంది కాబట్టి పరీక్ష ద్వారా మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అయితే ఇందులో మనకి జూనియర్ లైన్ మెన్ పోస్టులకు కూడా స్పందన అనేది చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు వేల నూట ఏడు పోస్టులకి మనకి నలభై ఒక వెయ్యి రెండు వందల తొంభై మార్కు దరఖాస్తులు అనేవి ఈపీడీసీఎల్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషను మిగతా ఈ యొక్క జనరల్ స్టడీస్ కానీ మరి క్లాసులు అనేవి మేము పెట్టడం జరుగుతుంది బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి త్వరలో థ్యాంక్ యూ